వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంట్మెన్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తైక్వాండో గేమ్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడమే కాకుండా మొదటిసారిగా మన జంట నగరాల్లో తైక్వాండో పోటీలు జరగడానికి కారకులు కోచ్ పరశురామ్ గారు. నౌ ద కాంపిటీషన్ బిట్వీన్ శశివర్ధన్ అండ్ మిస్టర్ సూరజ్. కరాటే పేరు చెప్పగానే బ్రూస్లీ, బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకు వస్తారో, టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం. ఖోఖో కబాడీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేమ్ని ప్రభుత్వం గుర్తించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీస్ వారిని ఈ గేమ్ని మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని. ఈ గేమ్పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారిది. ఇప్పుడు మనం ఆయన శిష్యుడు జంట నగరాల ఛాంపియన్ పేపర్ మీద సంతకం అయితే 10 సెకండ్లు పెట్టొచ్చండి. టాప్ టు బాటమ్ ఆటోగ్రాఫ్ అడిగింది, అందుకని పైన పైన గదిలో పెడుతున్నారు. నా వాళ్ళంతా సంతకాలతో నిండిపోవాలి సురేష్. సురేష్ గురువు గారు, అభినందన సభ కదా. ఓహో, మర్చిపోయాను, మీరు వెళ్ళండి, 1 గంట వస్తాను. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది, ప్రముఖులంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. నాకంటే ప్రముఖులు ఎవరున్నారు? నా కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేకపోతే పోండి. డోంట్ డిస్టర్బ్ మీ సురేష్. ఇంత పొగరు పనికిరాదు, ఈ మాత్రం గెలుపుకే ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు. నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను, మత్తుకి మగువకి దూరంగా ఉండాలని. సరేనన్నావు, మాట తప్పావు, చెప్తున్నా విను. నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. హలో, అలా అయితే నష్టపోయేది నువ్వే. నా వల్ల నీకు పేరు వచ్చింది గాని నీ వల్ల నాకు పేరు రాలేదు. వినాశకాలే విపరీత బుద్ధి. అన్నం పెట్టిన అమ్మను, విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడట్రా? నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి. రే, నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను 100 మందిని తయారు చేయగలను. మందిని తయారు చేస్తావా? ఏంట్రా నువ్వు తయారు చేసేది? ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, తైక్వాండోకి సూరజ్ ఒక్కడే. గెట్ అవుట్ యువర్ రాస్కల్. Thank you.
కాలేదు చాలా లైట్ స్ట్రోక్ అది ఫస్ట్ టైం మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా మీ తాత అంటే తాగిపోతాడు పొగ తాగి చస్తాడు పట్టపగలు కూడా తాగి చస్తాడు అందుకనే అంత తొందరగా చచ్చాడు వాడికి వీడికి పోలికంటే అయితే మీరు మందు తాగుతారు పొగ తాగుతారు కదండి అంటే నేను ఎప్పుడు పోతానన్నా మీకు కంగారు ఎక్కువ కామన్ సెన్స్ తక్కువ నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లావా కీడించి మేలించమని మీరే కదండి అన్నారు ఎంచింది చాలు నోరు మూసుకో డాక్టర్ మా వాడికి ఏం పర్వాలేదండి హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ కంగారు పడకమ్మ నాకేం కాలేదు మా మహాలక్ష్మి మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ ఎట్లీస్ట్ 2 lakhs ఖర్చు అవుతుంది ఆపరేషన్కి ఏర్పాట్లు చూడండి డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం అది కాదే అమ్మాయి 2 lakhs ఎక్కడి నుంచి తెస్తావు ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా అది అమ్మి తీసుకొస్తాను ఉన్న పొలం కాస్త ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరమైతే ఏం చేస్తావు పెళ్ళప్పుడు చూసుకుందాంలే ఆంటీ అయినా నా పెళ్లికి ఏం తొందర సరే నువ్వనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో బైపాస్ సర్జరీ అంటే 50-50 అంటారు ఆ 50 కాస్త ఇటు కాక అటైందనుకో నీకు విగ్రహం ఎక్కువ నిగ్రహం తక్కువ ఏమి నోరు అనేది అది కాదండి సంపేస్తాను నోరు తెరిచావంటే నథో డౌట్లు నువ్వు మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోతుందేమో నదిలో పడిపోయిన తర్వాత 11వ రోజున మీకు జనం పెట్టాలా వద్దా మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళాలా దరిద్ర డౌట్లు నువ్వు కొట్టానంటనా అమ్మాయి దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకొస్తుంది అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా నా ఆపరేషన్కి ఏం తొందరలేదు అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదురా అది కాదురా నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు ఇల్లు చూస్తే తాకట్లో ఉండిపోయింది ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను నువ్వు కూడా కాదనుకో ఇక దాని పెళ్ళి అంటావా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా చూద్దాం నీకు ఫోకస్ ఎక్కువ ఫీలింగ్ తక్కువలా ఉంది గేదెకి ఎవరన్నా సారీ చెప్తారా తప్పే ఉంది మాస్టర్ మీరు నా మీద పడ్డారనుకోండి మీరు నాకు సారీ చెప్తారుగా చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా మనలాంటి కాదు నీలాంటి చిమ్మైపోను పడవల్లో కొండల్ని రవాణా చేస్తారని తెలుసు గాని కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది ఏంటి నువ్వు కూడా వాడి మీద పడు సరిపోదు సారీ అమ్మా వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అవునమ్మా నీ ఆరోగ్య రహస్యం బూస్టా కాదు నాటుకోడి రోస్ట్ రోజు తింటావా ఆదివారం తప్పించి మరి ఆదివారం ఏం తింటావు మటన్ పేస్ట్ అయినా నీకు ఇదంతా ఎందుకయ్యా వేస్ట్ నువ్వు ఇట్రా ఈ గేదెలకు ప్యాడ్ ఎక్కువ పిడకలు తక్కువ ఏమయ్యా గేదెల్ని పడవలోకి ఎక్కించిన వాడివి వాటి మంచి చెడు చూసుకోవద్దా గేదెల్ని నేను ఎక్కించడం ఏంటి అవి నీవి కావా నా ఏం కావు నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసుకుని తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు పెద్ద మనిషివి కావా నేను పెద్ద మనిషినే దిక్కు ఎవడ్రా వాడు గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడ్రా నేనే ఏమయ్యా నీకు బుద్ధి లేదా గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటున్నావా ఏంటి దున్నపోతులో ఉన్నావు నువ్వు ఈదుకుంటా రావచ్చు గౌడి గేదెకి లాగు చొక్కేసిన ఫేసు నువ్వును మాస్టారు అయ్యా గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు అడగమనడం అడిచి ఆ అడిగి మరీ ఎవరు తిట్టించుకుంటారు చండాలంగా ఐ సి నా వ్యాపారం నేను చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం ఇంతకీ ఏంటి నీ వ్యాపారం నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా Ah